ఈరోజు తిరుపతిలో నేతన నేస్తం పదకంలో ఆయన పెట్టిన సభలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడారో ఆ మాటలనైతే ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. చివరికి ప్రజలతో సహా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక భాష ఉంది, ఒక ఉన్నతమైన పదవిలో ఉండి ఒక స్థాయిలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క పదజాలాన్ని ఉపయోగించడం కానీ లేకపోతే అలాంటి మాటలు వాడటం కానీ ఎంతవరకు సమంజసం అంటున్నారు. టోటల్గా వ్యక్తిగత విమర్శల మీద ఎవరిని వదలకుండా ఫోకస్ చేశారు పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, ఇక చంద్రబాబు నాయుడు కానీ, బాలకృష్ణ కానీ, మొత్తం కూడా వ్యక్తిగత విమర్శలే. మరి వీటిని ఏ రకంగా చూడాలనుకుంటున్నారు? ఆ సభలో ఉన్న ప్రజలు కూడా అయ్యో ఇలా మాట్లాడతారా అనే సందేహాన్ని వ్యక్తపరిచే పరిస్థితులు ఉన్నాయి. మరి ఆ మాటలకు మీరు ఏ విధంగా సమాధానం చెప్పగలరు? అసలు తను వెళ్ళిన పనేంటి, తను చేసిన వ్యాఖ్యలు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ఇక్కడ. సీవీఆర్ న్యూస్ లో ఉన్నటువంటి మిత్రులకి నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు తన ఉపన్యాసంలో చెప్పిన దాన్ని మీరు మాట్లాడే విధానంలో ఏమంటే అందరూ దాన్ని ఆక్షేపణ చేస్తున్నారు అన్నట్టుగా మీరు చెప్పారు. కానీ లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా బాలయ్య అనే యాక్టర్ కానీ, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు విమర్శించలేదా? అంటే గంపగుత్తగా అందరినీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడేసరికి ఉలిక్కి పడ్డారా? అయినా ఆయన అనరాని మాటలు ఏమో అనలేదు కదా, ఉన్నాయే కదా అతను చెప్పింది. ఇంతకుముందు గతంలో చెప్పిందని మళ్ళీ ఇప్పుడు చెప్పాడు. ఓకే, అంటే మీరు ఆ మాటని సమర్థిస్తున్నారా? ఉన్నాయని చెప్పారు అని గతంలో చెప్పిందే కదా. పవన్ కళ్యాణ్ గారి విషయంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో అదే మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్న మాట్లాడిన విషయాల్లో ఈ వారం నుంచి లేదా రెండవ దశ వారాహి యాత్ర నుంచి ఎంత జుగుప్సకరంగా ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అని అంటున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారిని పేరు పెట్టి పిలుస్తున్నాడా? ఇది సభ్యత అనిపిస్తుందా మీకు? సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో అనుకున్నారు, సభలో ఉన్న వాళ్ళ ఫీలింగ్స్ అన్ని మీరు మెజర్ చేశారా? అంటే ప్రతి యాక్షన్ కి ఈక్వల్ యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దట్ ఇన్ పాలిటిక్స్ కరెక్టే అండి. కానీ మరి ఎక్కడ కరెక్టే అండి. జూపడి గారు, జూపడి గారు, ప్రభాకర్ గారు, లిసన్ ఫస్ట్, లిసన్ ఫస్ట్, లిసన్ లిసన్, లెట్ మీ కంప్లీట్, లిసన్ కేర్ఫుల్లీ, చెప్పండి. మొట్టమొదటిగా ఎవరు విమర్శలకు దిగారు? వాలంటరీ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ వైపు, సంక్షేమం వైపు నడుస్తూ ఉంటే దాన్ని ఏమన్నారు? 18,000 అమ్మాయిల్ని ఎక్స్పోర్ట్ చేసే వ్యవస్థ అని చెప్పారు దాన్ని. అప్పుడు జనం ఏమనుకున్నారు మీరు చెప్పండి ఒకసారి నాకు. ఓకే, శ్వేతపత్రం విడుదల చేయమని అడుగుతున్నారు కదండి, మరి ప్రభుత్వం ఎందుకు విడుదల చేయలేకపోతుంది వాలంటరీ వ్యవస్థ నుంచి? మీరు ఎలా మాట్లాడుతున్నారంటే ప్రభాకర్ గారు, మీరు ఎలా మాట్లాడుతున్నారంటే చెప్పాల్సిన అవసరం లేదు మేడం, వినండి. చెప్పమన్నారు, ప్రజలకు చూపించడం ప్రభాకర్ గారు మీ తప్పుగా మాట్లాడుతున్నారు, వినడం కాదు. లిసన్ కేర్ఫుల్లీ, యు పీపుల్ కాల్డ్ మీ టు స్పీక్ ఆన్ దిస్ ఇష్యూ, వెన్ ఐఎమ్ టాకింగ్ that is your duty to listen first, okay? తర్వాత నేను ఆపించాలంటే మీరు క్లాస్ క్వశ్చన్ లోకి రండి. ప్రభాకర్ గారు దానికి ప్రాపర్ ఆన్సర్ కూడా ఇవ్వాలి కదా, మీరు మాట్లాడతారు మేము వింటాం కానీ దానికి ప్రాపర్ ఆన్సర్ కూడా ఇవ్వాలి. ఇలా ఒక పవన్ కళ్యాణ్ మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడడంలో తప్పేముంది అని మీరు సమర్థిస్తున్నారా అని అడిగాను. దానికి మీరు సమర్థిస్తున్నారా లేదా అన్నది చెప్పండి. కనపట్లేదా నా మాటల్లో మీకు? ఓకే, సపోర్ట్ చేస్తున్నారు అయితే 100%. పక్కన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లేకపోతే లోకేష్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పోతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకుండా ఉంటే అది మీకు బాగా నచ్చుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఇది సభ్య సమాజం సిగ్గుపడే పదాలు వాడారు, ఇదే కదా మీరు చెప్తుంది. మై పాయింట్ ఈస్ దట్ హౌ కెన్ యు సే లైక్ దట్? ఇట్ ఈస్ ఎ ఫిట్ ఆన్సర్ టు హిమ్. ప్రభాకర్ గారు,
పక్కన వెళ్ళే వాళ్ళకి చెప్పండి చెప్పండి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు శ్వేతపత్రం అడిగాడు, ఏ 4 సంవత్సరాలు శ్వేతపత్రాన్ని ఎందుకు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు జగన్ తోటి యుద్ధం చేయడానికి లేకపోతే జగన్ తోటి రాజకీయ పార్టీలో ఎదుర్కోవడానికి వచ్చాడా, లేకపోతే వాలంటీర్ని ఎదుర్కోవడానికి వచ్చాడా? ఆయన ఆయన యుద్ధం అంతా ఏంటి వాలంటీర్ మీద? ఇదేనా రాజకీయ నడిపే విధానం? తీసుకునేదేమో అడ్వైజ్ తీసుకునేది, రోడ్డు మ్యాప్ తీసుకునేదేమో బీజేపీ దగ్గర, తెలుగుదేశం తోటేమో పొత్తు. ఇది రాజకీయమా? లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిపి బీజేపీ చుట్టూ తిరగాలి, జగన్ ను విమర్శించాలి. అంటే కాపురం ఒక చోట, మీ ఆలోచన ఒక చోట, ఇదేనా మీరు వాళ్ళు వాళ్ళు చేసే పని? ఈ రాష్ట్రంలో ఏ మంచి పని కనపడటం లేదా? అసైన్డ్ ల్యాండ్స్ 54,000 ఎకరాలు ఈ రోజు పర్మనెంట్ గా హక్కులు ఇచ్చేశారు. ఇస్ ఇట్ నాట్ ఎ రైట్ థింగ్? తెలుగు మీడియం స్థానంలో అది ఉంచుతూ ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు ప్రభుత్వ పాఠశాలల్లో. దీన్ని ఏమంటారు, ఇది కూడా మంచిగా కనపడటం లేదా? అంటే పేదవాడి పక్షాన ప్రభుత్వం ఉండటం మీకు ఇష్టం లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేమే అనుకుంటున్నామంటే పేదవాడి పక్షాన్ని ప్రభుత్వం పని చేస్తుంది. పర్సనల్ గా ఎవరు వెళ్తలుసుకోలేదు? పర్సనల్ గా ఎవరు వెళ్తున్నారు ముందు? పర్సనల్ ఇష్యూస్ రాజకీయాల్లోకి ఎవరు తీసుకొస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆయన మాట్లాడుకుంటూ ఉంటాయి, ఆయన పెద్ద మనిషి, ఆయన తిరిగి జవాబు ఇస్తే అతను చెడ్డ మనిషి. ఏంటమ్మా ఇది? కొద్దిగానే న్యాయం ఉండాలి కదా మాట్లాడే దానిలో, ఆర్గ్యుమెంట్ చేసే దానిలో, డిబేట్ లో కూడా కాస్త న్యాయంగా మాట్లాడుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేసే దానిలో ఒక్క మంచి పని మీకు కనబడటం లేదా? టెల్ మీ, మంచి పనులు చేయట్లేదు అని ఎవరు అంటలేదు, సంక్షేమ పథకాలు అందించట్లేదు అని కూడా ఎవరు అంటలేదు. అందే వాళ్ళకి అందుతున్నాయి, అందరికీ ఉంది. మంచి చేయట్లేదు అని అంటలేదు. ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి బహిరంగ సభలో ఇలాంటి వ్యక్తిగత విమర్శలు, అది కూడా భాష ఒకటి ఉంది, అందరూ వింటారు, మనం ఒక స్థాయిలో ఉన్నాము అని మర్చిపోయి మాట్లాడటం. మీరు అన్నారు వాళ్ళు మాట్లాడారు కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నారని. సరే అండి, 10 మంది మాట్లాడతారు, అయితే ఒక స్థాయి ఉన్న వ్యక్తి మాట్లాడడానికి 10 మంది మాట్లాడడానికి తేడా లేదంటారా? మాట్లాడేది అవునా? దానిలో నాకు తెలిసి ఆయన బహిరంగ సభలో అతనే బూత్ లో మాట్లాడలేదే. ఆయన ఆయన ఒకళ్ళకు ఉన్నటువంటి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎవరితో కాపురం చేస్తున్నారు, ఇది మామూలుగా జనరల్ గా మాట్లాడుకునే మాటలే కదా, దానిలో బూత్ కనబడిందా? తనే చెప్తున్నాడు కదా నాకు వర్కౌట్ కావట్లేదని. వర్కౌట్ కాకపోవడం ఏంటమ్మా, పెళ్లి చేసుకున్న తర్వాత మనం అమెరికాలో ఉన్నావా, లేకపోతే ప్యారిస్ లో ఉన్నావా, జర్మనీలో ఉన్నావా, లేకపోతే లండన్ లో ఉన్నావా? మనకు కేవలం ఆయన ఏదైతే లీగల్ గా ప్రొసీజర్ ఉందో వాళ్ళకి కావాల్సిన మనోవర్తి ఇచ్చి వాళ్ళకి డైవర్సిస్ తీసుకున్నారు, యాజ్ పర్ లానే కదా తను వెళ్ళింది. ఏం ప్రాబ్లం మీకు? ఆ లీగల్ గా ఏమైనా చేసుకోవన్నమ్మా, వాళ్ళ పర్సనల్స్ మాకు అనవసరం. నిజంగా చెప్పాలంటే ఇది కాదు పాలిటిక్స్, వాళ్ళ పర్సనల్స్ 100 చేసుకోమనండి. కానీ నువ్వు ఒక క్యారెక్టర్ లేనటువంటి వాళ్ళు వచ్చి ఇంకొకళ్ళని క్యారెక్టర్ ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం ఇలా చెప్తే మీరు దాన్ని తప్పు పెడితే ఎట్లా? ఫస్ట్ యూ హావ్ టు చెక్, నీకు డిసీజ్ ఎక్కడ ఉందో దాన్ని చెక్ చేయండి ఫస్ట్. ఓకే ప్రభాకర్ గారు, ఒక్క నిమిషం హోల్లో ఉండండి. వేణుగారు కాదన్నా, మీరు కూడా ప్రభాకర్ అన్న, మీరు కూడా మాట్లాడడము ఒక సీఎం స్థాయి ఆయన తిట్టే దాన్ని సమర్థిస్తున్నారు. మీరు మీరు కూడా అదే బూతుల్లో టీడీపీ నుంచి కూడా వచ్చావు కదా, మీరు కూడా మాట మారుస్తున్నారు కదా. గజదంగల్ ముఠానా? గజదంగల్ ముఠా, గజదంగల్ ముఠా ఎవరు? దొంగని దొంగ, దొంగని దొంగ అంటారా, లేదా ఇంకేమన్నా అంటారా? గజదంగల్ ముఠా ఎవరు చెప్పండి, అది బూత్ కాదా? బూత్ కాదా అన్న చెప్పండి, ప్రభాకర్ అన్న చెప్పండి, గజదొంగల ముఠా అంటే అది బూత్ కాదా? అది ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటి మాట్లాడాలి. మనం ఏమి ఏం చెప్తున్నాం ప్రజాస్వామ్యంలో, ప్రజలకు ఏం సందేశాన్ని ఇవ్వగలుగుతున్నాం? అందరూ చదువుకున్నటువంటి విజ్ఞానవంతులమే, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి దోషంలోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఏంటి? ఈ పెళ్ళాలనే పదాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడన్నా పెళ్ళాల గురించి మాట్లాడారా? ఇంట్లో ఉన్న వ్యక్తుల గురించి ఏ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా? అంటాం ఎందుకు, అనిపించుకుంటాం ఎందుకన్నా? మేము అనేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సరే మాట్లాడే హక్కు, స్వేచ్ఛ
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్లో ప్రధానంగా మనిషిని మనిషిని మనం గౌరవించుకుంటూ మాట్లాడుకునేటువంటి విధానమే తప్ప ఇందులో గజ దొంగల మోసాగా అంటే అర్థమేంటి చెప్పండి అన్న ప్రభాకర్ అన్న. మీరు థ్యాంక్ యూ సో మచ్ ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన జూపటి ప్రభాకర్ గారికి.